నివర్ తుఫాన్లో ఇల్లులు దెబ్బతిని ఏడాది కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని కడప జిల్లా పోరుమామెల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోరుమామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో నివర్ తుఫాన్ వల్ల బోదకొట్టాలు సైతం పాత మిద్దెలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు వాపోయారు. కానీ ఆ సమయంలో పోరుమామిల్ల రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని వారు ఆరోపించారు. కానీ సర్వే చేసి ఏడాది కావస్తున్నా ఇంతవరకు బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉండటానికి ఇల్లు లేక కొంతమంది వ్యవసాయ పొలాల్లో పూరిపాకలు వేసుకుని నివాసం ఉంటున్నామని మరికొందరు ఉండటానికి ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. పడిపోయింది మాకు ఏమీ ఇంకా రాలేదు చూసుకొని పోయింది ఆరు నెలలు అయింది చూసుకొని పోయింది ఎంక్వైర్ చేసుకొని పోయిండ్రు అన్ని పడిపోయింది మాకేమీ రాలేదు తుఫాన్లో పడిపోయింది. ఈ జగనన్న ఇల్లు ఇచ్చేటప్పుడు మీకేమన్నా జగనన్న ఇల్లు స్థలాలు ఏమన్నా రాలేదమ్మా? మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేశారా? పెట్టిందేమో తెలియదు కానీ అయింది రాలేదు సార్. సచివాలయంలో ఏమన్నా అర్జీలు పెట్టడం కానీ ఏమన్నా మెయిన్ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంఆర్ఓల కంటే గ్రామంలో ఉన్న సచివాలయం సిబ్బంది వచ్చి మేము 72 గంటలలో సమస్యను పరిష్కారం చేస్తానని అంటున్నారు. మాకు మీ వాలంటీర్ కూడా అంటే మీకు వాలంటీర్ కూడా ఇప్పుడు లేని పరిస్థితుల్లో లేదు సార్. మేము కట్టించుకోలేక దంటలు ఆలు పడిపోయి కళ్ళు తిరిగిపోయి అట్లనే దాంట్లోనే ఉన్నాము. మా పిల్లలు మీరు ఎక్కడ ఉంటుందమ్మా? అడవిలో అక్కడ ఈ ఊరు నుంచి మీరు ఉండే ఇంటికి ఎంత దూరం అమ్మా? 1.5 కిలోమీటర్ దంతలు కడుతుగానే వెళ్ళిపోయింది. కోర్టు పెట్టుకొని దాక్కానే ఉన్నాం సార్. మాకు బిల్లు ఏరుకుంటే వరకు మాకు ఏం రాలేదు. ఏ ప్రభుత్వంలో కూడా రాలేదు. మీరు అప్లై చేసుకున్నారమ్మా? చేసినాం సార్. రెండు మాట చేసిన మాట ఏమి కట్టుకోలేము మేము ఇప్పటికేమో. జగనన్న కాలనీలో కానీ ఇల్లు రాలేదు. ఎప్పుడు కట్టుకోలేము మేము. ఉండేది జగనన్న పార్టీలోనే. మేము ఎప్పుడు కట్టుకోలేము. బిల్లుములు రాలే మా పేరుకు. ఊరికి ఆ వెళ్ళిపోయిన దంతల మధ్యలోనే ఉన్నాం. కారిపోయే మధ్యలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అందరికి ఇల్లులు ఇచ్చారు కదమ్మా, మీకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లులు ఇచ్చారు కదా, దాంట్లో కూడా మీకు ఏమన్నా ఇవ్వలేదు? జగనన్న ఇల్లు ఇవ్వలేదా? ఇప్పుడు ఇల్లు పడిపోయినందుకు డబ్బులు వచ్చిందమ్మా? గవర్నమెంట్ సాయం చేయలేదా? ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారమ్మా? ఎంఆర్ ఆఫీస్ నుంచి, సచివాలయ ఆఫీస్ నుంచి? ఏమని చెప్పారమ్మా? రాజకీయ నాయకులు వచ్చి ఏమన్నా కరోనా టైంలో మిమ్మల్ని ఏమన్నా ఆదుకున్నారమ్మా? మీ నాయకులు కానీ ఎవరైనా రాలేదు? మరి ఇప్పుడు దీనికి జగనన్న పరిపాలన ఎలా ఉందమ్మా? మీకు పింఛన్లు అందు కానీ ఎట్లా వస్తున్నాయి? పింఛన్లు ఇస్తున్నారా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదా? ఎట్లా